నా పేరు అంజనేయులు, మాది అద్రాసపల్లి విలేజ్. మేము ఇక్కడ షాంపేటలో మా విలేజ్ ఉంటుంది. నేను 10th ఇంటర్ వరకు చదివాను. ఇంటర్ అయిపోయాక నేను జాబ్కి వెళ్ళాను. హైదరాబాద్లో జాబ్కి వెళ్తే అక్కడ నాకు 10,000 ఇచ్చేవాళ్ళు. అక్కడ ఒకరి కింద జాబ్ చేస్తే నాకు సాటిస్ఫైడ్ కాలేదు కాబట్టి నేను మా పొలం, మాకు 2 ఎకరాల పొలం ఉంది, అందులో నేను వ్యవసాయం స్టార్ట్ చేద్దామని చూశాను. మాకు బోర్ వేస్తే వాటర్ కొద్దిగా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లో మేము టమాటా బీరా అది వేసాము. అందులో మాకు ఏమి దిగుబాటు రాలేదు. అంత లాస్ కావడం వల్ల ఇక్కడ మన గవర్నమెంట్ వాళ్ళు కొంచెం సజెషన్ ఇచ్చారు, దొండ సాగు అయితే వాటర్ తట్టుకోగలుగుతుంది అని చెప్పారు. చెప్తే దాన్ని మేము తీసుకొని, బేసిక్ తీసుకొని దొండ అనేది మేము ఇక్కడ ఈ దొండ పెట్టి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ అవుతుంది. ఇందులో మాకైతే వాటర్ కొద్దిగా ఉన్నా వర్షానికి కానీ వాటర్ ఒక 15 డేస్ లేకున్నా అది మనకు దొండ అనేది వస్తుంది. ఈ దొండని మనకి స్టార్టింగ్లో వచ్చేసి మనకు తక్కువ పెట్టుబడిలో ఎక్కువ రాబడి అనేది దొండలో మనకు వస్తుంది. 10 ట్రాక్టర్లు 20 స్టార్ట్ చేసాము. ఇది మేము పెట్టి 2 ఇయర్స్ అవుతుంది. 10 ట్రాక్టర్లకు మాకు ఒక 25 to 30,000 పెట్టుబడి అయ్యింది. మొక్కలకి దానికి ఒక 10,000 దాకా మొత్తం అయినాయి. మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మందులు కూడా తక్కువగా దీనికి వేస్తాము. మాకు ఇది వచ్చేసి మాకు ఇయర్లీ వచ్చేసి ఒక 1 to 150, అంటే 1 లాక్ నుంచి 150,000 వరకు మనకు లాభమనే ఉంటుంది. మాకు వాటర్ తక్కువ ఉన్నా దీన్ని మేము స్టోరేజ్ అనేది కొంచెం వాటర్ స్టోరేజ్ చేసుకొని మేము డైలీ 1 టైం దీనికి వేస్తాము. ఇదే వల్ల ఇదైతే నాకు నా శాలరీ 10,000 కాదు, నాకు మంత్లీ 20,000 దాకా మా చేరిమీదే వస్తుంది. దీనిలో మనకు ఒకరు ప్రెషర్ ఉండదు, ఎవరు ఉండదు. అందుకే మా ల్యాండ్లో నేను చేసుకుంటూ ఉంటున్నాను. ఇది మేము నేను అగ్రికల్చర్ చేయబట్టి 5 ఇయర్స్ అవుతుంది. నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది. 6 మంత్స్ బిఫోరు మేము మండలికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఏవో రమేష్ సారు అక్కడ సజెషన్ ఇచ్చాడు, మీరు దొండ సాగు పెట్టారు కదా, దీన్ని మీరు వేస్ట్ డీకంపోజర్ అనేది వాడండి. అది వాడితే మీకు వాటర్ తక్కువ ఉన్నా మీకు అది ఎరువు అనేది లోపల స్టోరేజ్ అయిపోయి చెట్టుకు మంచి రాబడి అని ఇస్తున్నాను. కానీ మేము దీన్ని తీసుకొచ్చాము. వేస్తే ఇది ఒక 1 మంత్ అవుతుంది మేము వేసి. 1 మంత్ వేస్తే మాకు చేయడం అనేది చాలా రిజల్ట్ కనిపించింది. క్రాప్ కూడా పాతకి ఇప్పటి డబుల్ క్రాప్ కనిపిస్తుంది. అయితే ఫుల్ హ్యాపీ ఉంది. దానికి ఎక్కువ మనకు పెట్టేది కూడా ఏముండదు, తక్కువ. సారే మాకు ఫ్రీ ఇచ్చాడు ఫస్ట్, ఆయన్నే చేయండి, రిజల్ట్ చూసినాకనే మీరు రిజల్ట్ చూసినాకనే దీన్ని మీరు వాడండి అన్నాడు. వాడాము. ఇప్పటికైతే హ్యాపీ. మేము పెట్టి 3 ఇయర్స్ అవుతుంది. మాకు ఇందులో స్టార్టింగ్ వచ్చేసి పెట్టుబడి ఒక 50,000 వరకు అయ్యింది. అంటే మేము పందిరి వేసినప్పుడు మాకు 1.5 అంటే 150,000 పెట్టుబడి అయితే మా గవర్నమెంట్ సబ్సిడీ వాళ్ళు ఒక 1 లాక్ ఇచ్చారు. మిగతా 50,000 ఇచ్చిన దాంట్లో మేము దొండసాగు అనేది ఏర్పాటు చేసుకొని మేము పెట్టాము. పెట్టినాక ఇది మాకు ఫస్ట్ 70 డేస్ వరకు మన క్రాప్ అనేది ఉండదు. స్టార్టింగ్ ఒక 1 మంత్ వరకు చెట్లు ఎదగడం కానీ దానికి ఎరువు అవ్వడం కానీ దీనికి ఏం అది అంత ఏముండదు. స్టార్టింగ్లో చెట్లను చూసుకుంటే అయిపోతుంది. పందిరి ఎక్కినాయి అంటే పందిరి వరకు వెళ్ళాయి అంటే తర్వాత ఇక మనకి ఈజీ ఉంటుంది. మనకు మందులు కూడా తక్కువ పడుతుంది. మాకు వచ్చేసి ఇది స్టార్టింగ్లో ఒక డైలీ మాకు ఒక 5 క్వింటాల్ వరకు మధ్యలో తెంపేవాళ్ళు కూరగాయలు. ఇవి తెంపి మేము ఇక్కడ మార్కెట్ బోయినపల్లి కానీ ఒంటి మామిడి ఎక్కడైనా వేసుకొని వచ్చేటి. మా కూలీలు రెగ్యులర్ పోగా మాకు డే ఒక మంత్లీ వచ్చేసి ఒక 50,000 వరకు ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇది మనకు ఒకరి కింద జాబ్ చేసుకోవడం కంటే మన ల్యాండ్లో మనం చేసుకోవడం అనేది మనకు ఫుల్ సాటిస్ఫైడ్. అంతే కదా, ఒకరి కింద చేస్తే వాళ్ళ ప్రెషర్ ఎందుకు, మనకి మన దాంట్లో మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకి ఎక్కువ దీనికి పని కూడా ఉండదు. మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి నేను ఒకటి చెప్పగలుగుతుంది ఏంటంటే, ఇప్పుడు బీటెక్లు ఇంజనీరింగ్లు చేసేవాళ్ళు అక్కడ బయటకు వెళ్ళి వాళ్ళ కింద వీళ్ళ కింద పనిచేసుకొని 10,000 to 15,000 జీతం చేసే వాళ్ళకంటే మీకు భూములు ఉంటే మీకు 1 ఎకరా ఉన్నా 2 ఎకరాలో ఉన్నా మీకు ఈజీగా అందులో మీకు 10,000 డబ్బులు సంపాదించుకోవచ్చు, 20-30,000 సంపాదించుకోవచ్చు. మీరు వ్యవసాయం చేస్తారని మాత్రం చిన్నగా అనుకోకండి. అందులో ఉన్న బెస్ట్ అనేది ఇంకోటి ఉండదు. మీకు చేయడం వల్ల మీకు ఏంది, మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్, మిగతా టైంలో మీరు ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే వదిలేయకండి, వదిలేస్తే మీకే మైనస్ అవుతుంది. ఇది నేను హై చదువుకున్న వాళ్ళు, మంచి జాబ్ ఉంటే పర్లేదు. ఇప్పుడు మీరు వాళ్ళ కింద ప్రెషర్ పడి అది పడి ఇది పడే వాళ్ళు మీరు ల్యాండ్ చేసుకుంటే మీరు దీనికి ఏం భయపడొద్దు, సిగ్గుపడొద్దు అని నేను చిన్నగా వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి అంటున్నాను. ఎందుకంటే నేను కూడా యూతే, నేను కూడా చదువుకున్నాను, నేను కూడా చదువుకుని 1 ఇయర్ జాబ్ చేసినాను. ఏది సాటిస్ఫైడ్ అనేది ఉండదు. అందుకే మా జాబ్లో నేను చేసుకున్నాను. మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి చేస్తాను. మధ్యాహ్నం టైంలో నేను కూడా పార్ట్ టైం జాబ్లో అవి చేస్తూ ఉన్నాను. కానీ దానికంటే పార్ట్ టైం జాబ్లో ఏమో 10,000 వస్తుంది నాకు. కానీ నేను బైక్ ఆడి చేయడం నాకు హ్యాపీనెస్. మా మమ్మీ రోజు దొండకాయలు తెంపుతుంది, నేను అమ్ముకో రేపు పోయి మార్కెట్కి అమ్ముకొని వస్తాను. ఇది మాకు నెలకు వచ్చేసి దీనికి పెట్టుబడి ఒక 10,000 వరకు అవుతుంది. 10,000 అవుతే నేను డైలీ తెంపుతాము. మాకు పెట్టిన 6 మంత్స్ నుంచి మాకు ఇప్పటి వరకు క్రాప్ అనేది ఇక్కడ ఆగలేదు. ఇది మనకు నెలకు మేము ఇక్కడ 6 మంత్స్ నుంచి మాకు రెగ్యులర్గా వెళ్తుంటాయి. మేము వచ్చేసి ఒకసారి ఒక
కూలి వాళ్ళ ఖర్చులన్నీ పోగా ఒక 10,000 పోయినా మాకు డైలీ నేను మా అమ్మ వాళ్ళు తెంపుతారు కదా, తెంపినప్పుడు కూలి వాళ్ళు తెంపినప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి అమ్ముకొస్తాను. మాకు ఒక 2 నుంచి 4,000 వరకు రెగ్యులర్గా వస్తుంది. అట్లా నెల మొత్తం రాగా ఒక 50 to 60,000 వస్తుంది. అండ్ ఒక 10,000 పోయినా మాకు 50,000 అనేది మాకు ఇంట్లోకి వస్తాయి. మనకు తక్కువ నీటిలో ఎక్కువ రాబడి అనేది దొండసాగు అనేది చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఒక్కసారి ఒక స్టార్టింగ్ పెట్టినామంటే 2 నుంచి 3 ఇయర్స్ వరకు మనకి ఇక ఇబ్బంది అనేది ఉండదు. మనకు కేరు వేయాలి అది అని ఇబ్బంది. ఇప్పుడు వేరేటిది బీరా పెట్టినా అది పెట్టినా 45 డేస్లో వస్తుంది, ఒక 1 మంత్ ఉంటుంది వెళ్ళిపోతుంది. దానికి ఎక్కువ ఖర్చు ఉంటుంది, మళ్ళీ వాటర్ ఎక్కువ కావాలి. దీనికి వాటర్ కూడా తక్కువ, అసలు వాటర్ ఒక 10 డేస్కి పెట్టినా 5 డేస్కి పెట్టినా మనకి నష్టం అనేది ఉండదు, అదే తీసుకుంటుంది. దీనికి మనకు ప్లస్ ఏంటంటే ఇప్పుడు సార్వాళ్ళు ఒకటి డీకంపోజర్ అనేది ఇవ్వడం వల్ల మాకు ఇంకా డబుల్కి డబుల్ వస్తుంది. సార్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. దీనికి మందులు వచ్చేసి మన షాప్లో ఇచ్చిన మందుల కంటే మేము సెల్ఫ్గా మేము తయారు చేసుకున్న మందులే మాకు చాలా. ఇప్పుడు వేపకాషాయం అనేది మేము ఓన్గా తయారు చేసుకున్నాము. దీనికి నెలకి 2 సార్లు పిచికారీ చేస్తాం. దానికి మనకు దీనివల్ల మన బెనిఫిట్ ఏంటంటే క్రాప్ కూడా మనకి ఇప్పుడు ఖరాబ్ కాదు, మనకు తెంపే వాళ్ళకి కూడా కొట్టే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. దీన్ని నేను మంత్లీ వచ్చేసి 2 టైమ్స్ పిచికారీ చేస్తాను. దీనివల్ల మనకు ఎనీ వన్ ఏదైనా సరే ఇప్పుడు టిప్స్ రాని పచ్చగురు కానీ ఏది వచ్చినా సరే అది మనకు పూర్తిగా మనకు నివారణ అనేది ఇస్తుంది. దీనికి అనేది మన ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మందులకు వెళ్తే మా షాప్కి వెళ్తే 3,000-4,000 అవుతుంది. ఇది వచ్చేసి మనకు ఓన్లీ బిలో 500 లోపు మనకి బెస్ట్ ఉంటుంది. మనము షాప్కి వెళ్ళి మందులు తెచ్చి రసాయన పదార్థాలు వాడడం వల్ల మీకు కొట్టే వాళ్ళకి హెల్త్ ఖరాబ్ అవుతుంది, తెంపే వాళ్ళకి ఎరుగు అమ్ముకున్నా అక్కడ కూడా ఎంతో మైనస్ వస్తుంది తినే వాళ్ళకి కూడా. నేను దొండసాగు ఏర్పాటు చేసినప్పటి సంది నేను జీవామృతం అనేదే వాడుతున్నాను. ఇది మనకి ఎంత బెనిఫిట్ అంటే మీరు ఇక షాప్లోకి వెళ్ళి మందుల కంటే ఇది మీకు ఏం లేదు. ఒక మంత్లీ 2 టైమ్స్ అంతే, 2 టైమ్స్ వాడారంటే మీకు ఎలాంటి పురుగు అయినా సరే, పురుగు ఉన్నా తెగులు ఉన్నా పచ్చగురుగు ఉన్నా మళ్ళీ నీకు అన్నిటికీ ఇది బెస్ట్ అంటే బెస్ట్. ఎందుకంటే నేను స్వయంగా నేను వాడుతున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇందులో మీకు ఇబ్బంది ఏమీ లేదు. కావాల్సి ఉంటే మీరు కూడా వాడి చూడండి, ఒక 2 మంత్స్ వాడండి, రిజల్ట్ మీకే అనిపిస్తుంది. ఈ జీవామృతం అనేది మనకు ఎంత లాభదాయకం అంటే నీకు మనీలో కానీ హెల్త్లో కానీ మళ్ళీ ప్రోడక్ట్ ఏవి నేను చెప్తున్నా బయట ప్రోడక్ట్ కంటే జీవామృతం సెల్ఫ్గా నీకు చిన్న ఒక చిన్న క్లాత్ తీసుకున్నామంటే నీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది వేపకాయ అనేది నేనైతే నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది. ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులో ఎక్కువ రాబడి అనేది దొండ సాగులో నేను 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. నేను జాబ్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. ఇప్పటికైతే ఇదైతే నాకు హ్యాపీగా ఉంది. 2 సంవత్సరాల కింద ఏం కూలి వేసుకుంటే ఏం రాలేదు. నా కొడుకును కూలి పనికి తోలినా పనికి తోలినా 10,000 వచ్చినా ఏమిటి గాలి. నాకు ఈ పొద్దుంటే మాపు లేదు, మాపు ఉంటే పొద్దు లేదు. ఎక్కడ పొలం ఉండే ఎక్కడన్నర పొలం ఉండే పందిరి వేసిన దొండ పెట్టిన కొన్ని నీళ్ళు పడ్డాయి. దొండ పెట్టుకుంటున్నా మంచిగా ఉంటుంది అని దొండ పెట్టిపించిన. దాంతో నెలకు 30-40,000 వస్తున్నాయి. 10,000 ఏం సరిపోలేదు ఉన్నప్పుడు బాగుంది. దొండ పెడితేనే పొలంతో బతుకుతున్నాము, ఇంత ఇల్లు కట్టుకున్నాము, ఇంత పందిరి వేసుకున్నాము, ఇల్లు కట్టుకున్నాము, బతుకుతున్నాము. పొద్దు 3 మాట తింటున్నాము. పొద్దున్న మాపు లేకుండే కూలి చేసినప్పుడు పొలం ఉన్న వాళ్ళు మాత్రం కూలి పోవద్దు. ఏ కష్టపడన్నా రెక్కలతోటి అప్పు చేసి పొలం సంపాదించుకోవాలి, పొలముల్లో పంట పెట్టుకోవాలి, అప్పు తీర్పాలి. కానీ కూలి చేసే నాడు తెల్లారది మన కష్టాలు తెల్లారాయి. దొండతోటి మాత్రం లాభం ఉంది. ఏది పెట్టినా వైరస్ వస్తుంది. కాకర పెడితే నష్టమైనము. దొండనే లాభం ఉంది. కొన్ని నీళ్ళు ఉన్నా కానీ వాళ్ళు పెట్టుకొని 2 వాళ్ళు పెట్టుకుంటా వండించుకుంటా 2 సంవత్సరాల కోలుగా నేను బాగుపడ్డా. ఎవరు మాత్రం వ్యవసాయ ముళ్ళు మాత్రం పని పోవద్దు. ఏ జాబ్ కూడా ఏం పని చేయదు. 10,000 ఏంటికి రాలేవు. 30,000 తెస్తున్నా, కొడుకుని తోలుతున్నా, నేను దింపుతున్నా. అలవాళ్ళు అలవాళ్ళు రైతు బదలరా. రోజు క్వింటాలు 3 క్వింటాలు వెళ్తుంటే అమ్ముకొస్తుండు. అప్పుడు మంచిగా అవుతుందమ్మా, మంచిగా ఉంది. ఎవరైనా అప్పు చేసుకొని అయినా పంట పండించుకొని అప్పు తీరుతుంది. కానీ కూలి చేస్తే మాత్రం అప్పు తీరదు.